హాయ్ ఫ్రెండ్స్ అంద నమస్కారం రాష్ట్ర వ్యాప్తంగా ఎంతో సేవలు అందిస్తున్నటువంటి గ్రామ మరియు వార్డు వాలంటీర్లకు జీతాలు పెరుగుతున్నట్టుగా వార్తలు అయితే వినిపిస్తున్నాయి దానికి సంబంధించిన పూర్తి వివరాలు ఏంటి అనేది చూద్దాం ఎంత పెంచుతున్నారు ఏ తేదీ నుంచి ఉంచుతుంది అసలు ఇది ఎంతవరకు వాస్తవం అవాస్తవం అనేది అయితే వివరాలు వీడియోలో చూద్దాం వీడియో అక్కడ స్కిప్ చేయకుండా చూస్తే వివరాలు ఏంటి అని మీకు తెలుస్తాయి అలాగే ఇలాంటి వీడియోస్ మీకు డైలీ కావాలి అనుకుంటే లైక్ చేస్తే లైక్ రూపంలో తెలియచేయండి ఇంకేమాత్రం మనం ఆలోచించకుండా చేయకుండా వివరాలు వచ్చినట్లయితే ప్రస్తుతం మనకు చూసినట్లయితే ఏపీలో ఉన్నటువంటి చాలామంది ఉద్యోగులందరూ కూడా పీఆర్సీలు బాట పట్టారనమాట దాని తర్వాత చాలామంది వాలంటీర్లు కూడా ఇదే బాట పడుతున్నారు అయితే అసలు విషయానికి వచ్చినట్లయితే ఉద్యోగులతో సీఎస్ చర్చలు ఇరవై ఇరవై ఒకటికి వాయిదా వేయడం జరిగింది ఆర్థికేతర సమస్యల పరిష్కారానికి కసరత్తు చేస్తున్నామని అంటున్నారు ఉద్యోగ సంఘాల నేతలతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్ శర్మ భేటీ ఈ నెల ఇరవై ఒక తేదీకి వాయిదా పడింది ముందుగా నిర్ణయించిన తేదీ ప్రకారం పద్దెనిమిది తేదీన సమావేశం జరగాల్సి ఉండగా మిలాద్ ఉన్బి పండుగను దృష్టి ఉంచుకొని సమావేశాన్ని ఇరవై తేదీ వాయిదా వేస్తున్నట్లుగా ప్రభుత్వం ప్రకటించింది ఈ మేరకు ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అయినటువంటి సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు ఏదేమైనా ఆర్థికేతర అంశాలు సత్వమే పదకొండవ వేతన సవరణతో పాటుగా సిపిఎస్ కూడా మనకైతే రద్దు చేసి ఈ విధంగా పునరాలోచన చేయాలనే విధంగా మనకైతే డిమాండ్స్ వస్తున్నాయి అంటే ప్రభుత్వ ఉద్యోగులందరూ కూడా ఈ నెల ఇరవై ఒకటిన కేవలం వాళ్ళకి జీతాల పెరిగే అవకాశం హండ్రెడ్ పర్సెంట్ ష్యూర్గా కనిపిస్తుంది ఇందులో భాగంగా మనకు కాస్త వివరాలు వచ్చినట్లయితే వాలంటీర్లు కూడా ఈ విధంగా శాలరీలు పెంచుతున్నారనే వివరాలు కూడా వస్తున్నాయి దానికి సంబంధించిన వివరాలు ఇంకా డప్పుకి వెళ్ళినట్లయితే అయితే ప్రతి ఆర్బీకేకు ఒక వాలంటీర్ నియమించాలని ఏపీ ప్రభుత్వం అయితే భావిస్తోంది ఆర్బీకే కార్యకలాపాల్లో వాలంటీర్కి ప్రత్యేక శిక్షణ ఇచ్చి వాళ్ళు నియమిస్తారు గ్రామాల్లో చురుగ్గా పనిచేసే వారికి అవకాశం ఇస్తున్నారు అన్నదాతలకు నిరంతరం సేవలు అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం అయితే భావిస్తుంది ఇకపైన ఆర్బీకేలు నిరంతరం తెరిచే ఉంటాయని మంత్రి కురసాల కన్నబాబు అయితే చెప్పడం జరిగింది అయితే ఆర్బీకేలు అంటే ఏంటంటే రైతు భరోసా కేంద్రాలు ఏవైతే ఉంటాయో ఇక రైతు భరోసా కేంద్రాల్లో ఒక్కో వాలంటీర్ని అయితే నియమించడం జరుగుతుంది అయితే ఇందులో ఉన్న వాలంటీర్లకు పని అనేది డబుల్ ఉంటుంది ఎందుకంటే సామాజిక పనులతో పాటుగా ఈ ప్రజల పనులు అలాగే రైతు భరోసా సేవా కేంద్రాల్లో ఉన్నటువంటి పనులు ఇవన్నీ ముగించుకోవాలంటే వీళ్ళకైతే వర్క్ అనేది డబుల్ అవుతుంది మరి వీళ్ళకి శాలరీలు అనేవి పెంచే అవకాశం ఉన్నట్టుగా మనకైతే ప్రభుత్వం నుంచి తెలుస్తుంది అయితే కేవలం ఆర్బీకేలో పనిచేసే వాలంటీర్లకే శాలరీలు పెంచుతారా లేదంటే మిగతా వాలంటీర్లు కూడా పెంచుతారా అనేది తెలియాల్సి ఉంది ఏదేమైనా సరే వీళ్ళకి వర్క్ డబుల్ అవుతుంది కాబట్టి ఖచ్చితంగా అమౌంట్ పెంచే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది దీనికి సంబంధించిన ఏ నిర్ణయం తీసుకున్నా సరే వెంట వెంట మీకు వీడియో రూపంలో తెలియజేస్తుంటాం తప్పకుండా మీరు మన చాలా సబ్స్క్రైబ్ డైలీ ఫాలో